ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ అనేది ఒక మనిషిని నిజంగానే బతికించేంత శక్తి ఉంటుందా, ఆ పవర్ని మనం అలా చూడగలుగుతాం? నారాజు, జీవితంలో మనిషి బతికుండగా భవిష్యత్తు పట్ల ఆశయ లేని వాళ్ళకి, ఇక జీవితం లేదేమో అని అనుకున్న వాళ్ళకి ఆశను, అద్భుతమైన జీవితాన్ని కల్పించే ఒక మార్గాన్ని చూపించేది విజువలైజేషన్. సో విజువలైజేషన్ మనిషి నథింగ్ అనుకున్నప్పటి నుంచి, ఎప్పుడైతే విజువలైజేషన్ అన్న ఆర్ట్ ఒకటి ఉందని తెలుసుకున్నాడో, దాన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడో, నథింగ్ నుంచి సంథింగ్, సంథింగ్ నుంచి ఎవ్రీథింగ్గా మారే అవకాశం చాలా ఉంది. దీన్ని ఎవరైతే సమయానికి పట్టుకొని జీవితంలో ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించారో వాళ్ళందరూ అద్భుతంగా పైకి వచ్చారు. మనం చాలాసార్లు ఈ ఎపిసోడ్లలో వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. నువ్వు ఇందాక అన్నట్టు అసలు లైఫ్లో ఏమీ లేదని అనుకున్నప్పుడు ఏమీ లేకపోవడం ఏంటి, ఇంత ఉందా అని అనిపించాలంటే దానికి విజువలైజేషన్ ఎంతగా సహకరిస్తుందో తెలుసుకుందాం. అట్లా తెలుసుకోవాలంటే ఇతని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. చాలా ఇన్నోసెంట్గా చూస్తున్న ఈ అబ్బాయి, యాక్చువల్గా ఇన్నోసెంట్ అంటే ఈ ప్రపంచం ఒప్పుకోదు, తను కూడా ఒప్పుకోడేమో, ఎందుకంటే అప్పట్లో ఇన్నోసెంట్ ఏమో, ఇది 15 సంవత్సరాల కిందటి ఫోటో. కానీ 15 ఇయర్స్ తర్వాత ఆ వ్యక్తే ఇట్లా అమాయకంగా చూస్తున్న ఈ వ్యక్తి ఇలా కూర్చొని తయారవుతాడని ఎవరికి తెలీదు. ఈజ్ ద ఫస్ట్ విజువలీ ఛాలెంజ్డ్ సీఈఓ విత్ 100 crores బిజినెస్ శ్రీకాంత్ గారు ఇన్ ద వరల్డ్. శ్రీకాంత్, సో విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ సీఈఓ, 100 crores ఆయన. కరెక్ట్గా ఇదే న్యూస్ 50 crores 5 ఏళ్ల కిందట ప్రపంచంలో వార్తల్లో ఉన్నింది. లేటెస్ట్గా ఆయన 100 crores బిజినెస్ చేశాడు. అయితే ఇంతకుముందు మనం చూసిన పిక్చర్ నథింగ్ నుంచి ఇది ఇప్పటికీ అతని దృష్టిలో సంథింగ్, విజువలీ ఛాలెంజ్డ్, ఫస్ట్ సీఈఓ ఇన్ ద వరల్డ్, 100 crores బిజినెస్. అయితే ఇది ఏమైనా బహుశా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ట్ చేశాడేమో అని అనుకుంటే, ఈయన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, ఎంత కాంట్రవర్షియల్ అంటే బికాస్ హీఈస్ రిజెక్టెడ్ బై ఐఐటి. ఆయన విజువల్లీ ఛాలెంజ్డ్ అండి, హీ కెనాట్ సీ. ఐఐటీలో మేము సీట్ ఇవ్వలేము. అసలు ఐఐటీలో కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నోళ్ళే ఐఐటి నుంచి బయటికి రావాలంటే ఎంతో కష్టపడుతుంటే ఈయన ఎక్కడ వస్తాడు అని అను. అంతేకాదు, హీ హెస్ గాట్ ఎంఐటి గ్రాడ్, మ్యాసచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆయన ఎంఐటీలో గ్రాడ్యుయేట్ చేసి వచ్చాడు. అయితే ఇదంతా చేసింది ఇందాక మనం అనుకున్నట్టు చాలా పాపులర్ నేమ్, వరల్డ్లో టాప్ మ్యాగజైన్స్ అన్నీ పబ్లిష్ చేసిన ఈ వ్యక్తి పేరు మనందరికీ తెలుసు, చాలా మంది ఇందాక చెప్పినట్టే శ్రీకాంత్ బొల్ల. లోపల ఎమోషన్ తన్నుకుంటూ వచ్చేస్తుంది సార్ నిజంగా, అంటే ఎంత పవర్ఫుల్ అనడానికి. చాలామంది బ్రతకటం తెలియక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఒక 30 సెకండ్లు మన కళ్ళు మూసుకొని రూమ్ మొత్తం తిరగమంటే జీవితం దానికి అది అర్థమైపోతుంది, అరే కళ్ళు లేకపోతే బతకడం ఎంత కష్టం రా అని. ఇప్పుడు చూస్తే మనిషికి బతకాలన్న కసి పగ ఆలోచన వస్తాయి. విజువలైజేషన్ ఎంత పవర్ఫుల్లో అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ అది. కళ్ళున్నోళ్ళు అన్నీ బాగున్నోళ్ళు మనల్ని అడుగుతుంటారు విజువలైజేషన్ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చా అని. ఇప్పుడు ఈయన గురించి తెలుసుకుంటే లైఫ్లో అసలు పుట్టగానే కళ్ళు లేకుండా పుట్టాడు. బంధువులు ఏం చెప్పారంటే, ఎందుకండి లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొంటారు, పైగా ఒక సెంటిమెంట్ కూడా అన్నారు, మీరు పాపం ఏం గత జన్మలో ఏం పాపం జరిగితే ఇట్లాంటి వాడు పుట్టాడో, వదిలించుకోవడం మంచిది అని అన్నారు. అట్లాంటి స్థితి నుంచి దాదాపు కుటుంబ మొత్తం సంపాదన సంవత్సరంలో 20,000 కూడా లేని వ్యక్తి 100 crores బిజినెస్ స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి. అయితే అతను పుట్టుకతోనే చాలా ఇంటెలిజెంట్, అసలు 10th క్లాసు 90% పాస్ అయితే 12th స్టాండర్డ్లో నేను మ్యాథ్స్ నాకు ఇష్టం, సైన్స్ ఇష్టం అన్నాడు. అంటే ఎవరు సీట్ ఇవ్వమన్నారు గవర్నమెంట్? ఏం చదువు మ్యాథ్స్ సైన్స్ ఎట్లా చదువుతావు నాకు అర్థం కాదు, కళ్ళు కనిపించకపోతే అని అన్నాడు. ఏం చేశాడు తెలుసా, గవర్నమెంట్ మీద కేసు వేశాడు. అంటే ఏం నాకు అర్థం కాదు, మీ కళ్ళు లేకపోతే పనికిరాడనా, విజువల్లీ ఛాలెంజ్డ్, మీకు దృష్టి లేదని అనుకోవచ్చు, నాకు దృక్కోణం ఉంది, జీవితం పట్ల లక్ష్యం ఉండడానికి కళ్ళు ఉండడానికి సంబంధం లేదు, నాకు లక్ష్యం ఉంది.
అని ఎవరు కేసెస్ గెలిచాడు. 12th standard బై ఆయనకి మ్యాథమెటిక్స్ సైన్స్ చదివే అవకాశం ఇచ్చారు. అండ్ దెన్ హీ హాజ్ అప్లైడ్ ఫర్ ఐఐటి, ఐఐటి రిజెక్ట్ చేసింది. ఓకే అని హీ హాజ్ అప్లైడ్ గ్లోబల్లీ టాప్ యూనివర్సిటీస్. అసలు ఈయనకి ఆ కాన్ఫిడెన్స్ రావడానికి చిన్నప్పుడే ఒక వ్యక్తి ఇతని టాలెంట్ను గుర్తుపడ్డాడు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆ చిరునవ్వు చూసి లీడ్ ఇండియా అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుని ఇతను చాలా మోటివేటెడ్ అయ్యాడు. అసలు ఆ లీడ్ ఇండియా ట్రైనింగ్ ఆ ఉద్యమంలో నేను కూడా ఉన్నాను, నేను కూడా ట్రైనింగ్ ఇచ్చాను. అవునా? అంటే శ్రీకాంత్ కాదు, నేను ఈ లీడ్ ఇండియా ఉద్యమంలో నేను కూడా ఉన్నాను. సో అది తీసుకున్న తర్వాత చాలా మోటివేట్ అయ్యాడు. చాలాసార్లు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని కలిసి ఒకసారి ఇద్దరు ఒకే వేదిక మీద మాట్లాడాల్సి వస్తే ఆయన అన్నాడు, నా హీరో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేది ఏముండదు అని. అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. నవ్వు ఏమంటాడు తెలుసా, సీఈఓ అయిన తర్వాత అంటే ఇది ఎంత ఎలా సాధించాడు, సాధించిన తర్వాత వాళ్ళ దృష్టి ఎలా ఆలోచిస్తుందో అండి. డిజేబిలిటీ ఈజ్ వెన్ యూ హ్యావ్ ఎ సైట్ బట్ డోంట్ హ్యావ్ ఎ విజన్. నీకు లక్ష్యం లేకుండా కేవలం చూపు ఉంటుందే, అది యాక్చువల్గా నీకు డిజేబిలిటీ. అంటే అవిటితనం అంటే కళ్ళు మాత్రం ఉండి లక్ష్యం లేనోడే, అది అవిటితనం. లక్ష్యం లేకపోతే అవిటితనం. నాకు లక్ష్యం ఉంది, కళ్ళు మాత్రమే లేవు. ఈ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న టాప్ 4 యూనివర్సిటీలు ఆయనకు సీట్ ఆఫర్ చేశాయి. ఆడియన్స్ మనోభావాలను టచ్ చేశారు సార్. అసలు లక్ష్యం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా కళ్ళు ఉన్నా సరే నిజంగానే వాళ్ళలో లోపం ఉందని అనుకుంటున్నాను. సో ఆ లోపం నాలో లేదు కాబట్టి నేను నా విజన్ని విజువలైజ్ చేసుకోగలను. నేను సాధించిన విజయాలు మామూలే కాదు. ఆయన ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు, బొల్లాంటి ఇండస్ట్రీస్. MIT డిగ్రీ పూర్తి చేసుకుని ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఆ ఇండస్ట్రీలో చాలామంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, చాలా రకాలైన డిజబిలిటీస్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాడు. అసలు న్యూస్ లేక వస్తూనే 50 crore టర్న్ ఓవర్తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 100 crore టర్న్ ఓవర్తో ప్రపంచంలోనే ద ఓన్లీ విజువల్లీ ఇంపైర్డ్ సీఈఓగా ఆయన పేరు. తను ఏం చేశాడంటే, మీరు ఎక్కడైతే నాకు ఏమి చూడలేను, ఏమి చేయలేను అని అనుకుంటారో, మీరు చెయ్యలేనిది నేను ఒకటి చేయగలను. ఆలోచన, నేను నా దృష్టితో విజువలైజేషన్ ద్వారా నేను ఆలోచించగలను. మీరు ఆలోచన బంద్ చేస్తారు, మీ కంటికి ఏది కనిపిస్తుందో అది చూసి ఆగిపోతుంది, కానీ మీకు కనిపించింది నేను చూస్తాను. అన్ని ఆర్ట్స్ అన్ని రకాలు. ఒకసారి ఏదో హాస్టల్లో జరిగితే హాస్టల్ వార్డెన్ చెప్పపల్లి కొట్టాడు, ఏదో ఎక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాను. ఆయన సఫోకేటింగ్గా ఉంది, ఫుల్ రూల్స్తో పెంచడం అస్సలు బాగాలేదు. ఆయన క్రియేటివ్గా ఆలోచిస్తున్నాడు, కంటికి కనిపించవు కదా అని అతనితో మిస్బిహేవ్ చేశాడు. ఇవన్నీ అతనికి గుర్తు వస్తుంటాయి. స్కూల్లో రిజెక్ట్ చేశారు, ఒక్కడే ఉంటాడు కానీ చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడు, అందరి అభిమానాన్ని పొందాడు. దీంతో ఎలాగైనా సరే లైఫ్లో కళ్ళు లేకపోయినా ఎవరెవరైతే కళ్ళు లేని వాళ్ళు ఏమేం చేయలేరో వాటన్నిటిని చేసి చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఏమేం చెయ్యగలనో విజువలైజ్ చేసుకున్నాడు. చాలా గొప్ప వాళ్ళని కలిశాడు. వీళ్ళందరూ MIT గ్రాడ్యుయేట్స్. మధ్యలో మీరు చూస్తే వి హ్యావ్ శ్రీకాంత్. వీళ్ళందరూ కళ్ళు కాళ్ళు ఉండి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి అక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. సో శ్రీకాంత్ వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, శ్రీకాంత్ తెలుగువాడు, మచిలీపట్నంలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. మా కృష్ణా డిస్ట్రిక్ట్. తెలుగువాడికి ఇంత గట్టి పట్టుదల ఉండడం చూస్తే చాలాసార్లు ఎంతోమంది ఇతన్ని కలవాలని వచ్చారు. చూడండి, నేను చాలామంది మా జనరల్గా విజువల్ ఇంపైర్డ్ ఏమైనా చూస్తానంటే, ఈ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు నేను చూడలేకపోతున్నానే, ఈ అందాన్ని మీరు చూస్తున్నారు చూడలేకపోతున్నానే, కానీ మీరు కూడా చూడలేని నేను ఏం చూడగలనో చూపిస్తానని అనిపించి విజువలైజేషన్ ద్వారా ప్రూవ్ చేశాడు. ఇదంతా చూస్తే ఏం చేశారంటే, శ్రీకాంత్ చరిత్ర ఇంత అద్భుతంగా ఉంది, గ్యారంటీగా సినిమా తీయాలని అనుకున్నాడు. రాజ్కుమార్ రావు చాలా పాపులర్ హీరో బాలీవుడ్, శ్రీకాంత్ అనే సినిమా తీయడానికి ముందుకొచ్చాడు. చేద్దామని అనుకున్నారు. ఇతని స్టోరీని ఈ సినిమాగా వచ్చింది, May 10th రిలీజ్ కూడా అయింది. ఇతని జీవితెత్తినప్పుడైతే బాలీవుడ్లో సినిమా తీస్తున్నారని తెలిసిందో చాలామంది ఇతని గెలవడానికి ముందుకొచ్చారు. ఇతని గొప్ప గొప్ప వాళ్ళ మధ్య ఎన్నో అవార్డులు, ఎన్నో పురస్కారాలు, ఇండియాలో
అబ్రాడ్లో ఏవేవైతే గొప్ప గొప్ప పురస్కారాలు ఉన్నాయో అవన్నీ అందుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడు నేను ఏదైనా చూసుంటే బాగుండేదే అని ఎప్పుడు అనుకోలేదు. సినిమా వాళ్ళు కలిశారు, రాజ్ కుమార్ రావు, అమీర్ ఖాన్. అయిన తర్వాత నిర్మాతలు ముందుకు వచ్చారు. అతని వయసు 32 ఏళ్ళు ఉండగానే అతని మీద సినిమా తీయాలని అనుకుని హీరో ముందుకు వచ్చి అతని స్టోరీ మొత్తం విని అతని పెళ్ళయింది, ఒక అమ్మాయి ఉంది. అంటే లైఫ్లో ఒక మనిషి నేను సక్సెస్ కాలేనేమో అన్నీ బాగుండి అని అనుకున్న వ్యక్తికి అతి తక్కువ వయసులో అందరి జీవితాల్లో ఏమేమి జరుగుతాయో అంతకంటే ముఖ్య అంతకంటే ఎక్కువగానే సాధించి చూపించినాడు శ్రీకాంత్. లుక్ అట్ దిస్. ఇది హీరో అతనిలాగే నటించడానికి చాలాసేపు అతనితో టైం గడిపి అతనితో మాట్లాడితే శ్రీకాంత్ చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు సినిమాలో నేనేమనుకున్నానో అవన్నీ చూపించాలి. ఆ హీరో అన్నీ విని చాలా అతన్ని అర్థం చేసుకుని గుడ్డివాడలో నటించాడు. ఇప్పుడు రివ్యూస్ కూడా సినిమా రివ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ అ ట్రైలర్ కూడా వచ్చేసి ట్రైలర్ అండ్ సినిమా కూడా రిలీజ్ అయింది. May 10th రిలీజ్ అయింది. అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. అద్భుతంగా నటించాడు ఇతని. రాజ్ కుమార్ రావు నా లైఫ్లో ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. వెరీ ఛాలెంజింగ్ అంటే కళ్ళు లేకుండా సినిమా అంతా నటించాలి, అద్భుతంగా సాధించాలి. అతని బాడీ లాంగ్వేజ్ని, అతని భాషని, అతని రియాక్షన్ని అర్థం చేసుకున్నాడు. అయితే ఇంత గొప్పవాడిని మనం విజువలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, మనం కలవకపోతే ఏం బాగుంటుంది? అవును కదా సార్. నేను కలిసి ఆయన అడిగాను, మై విజువలైజేషన్ స్టార్ట్స్ వేర్ యువర్ విజన్ ఎండ్స్ అని అన్నాను. మీ కళ్ళు దృష్టి ఎక్కడైతే ఆగిపోతాయో నా విజువలైజేషన్ అక్కడ మొదలవుతుంది అన్నాను. వాట్ ఈస్ సర్ప్రైజ్ అండ్ దిస్ ఈస్ వాట్ ఈస్ శ్రీకాంత్ బుల్లా. అంటే చాలా ప్రౌడ్ అండ్ ఎమోషనల్గా ఉంది సార్. అంటే ఇట్లాంటి వాళ్ళని మనం విజువలైజేషన్ గురించి మాట్లాడుతూ విజువలైజేషన్ ద్వారా జీవితంలో కొంతైనా సాధించి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలబడిన వాళ్ళని మనం నేరుగా కలవకపోతే చాలాసేపు ఆయనతో మాట్లాడాను. అందుకే మీకు పర్సనల్ కోచ్ కావాలని అనుకున్నా కూడా ఒక్కొక్క లైఫ్ కోచ్ నీడ్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే మీరు చెప్పారు చూసారు ఇప్పుడు విజువలైజేషన్కి ఒక మనిషిని బ్రతికించేంత, ఒక మనిషిని ఒక 100 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ చేయగలిగేంత శక్తి ఉంటుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ తెలుగులో రామ్ జలదుర్గం విజువలైజేషన్ అనేటువంటి దాని మీద నిజంగా పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ ప్రతి దాంట్లోనూ దీని మీద అవగాహన కల్పించి బయటికి తీసుకెళ్లాల్సినంత అవసరం చాలా ఉంది. ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే ఒక మనిషి ఊపిరి తీసుకోవడం అనేది ఎంత అవసరమో మైండ్లో తెలియకుండా బ్రెయిన్ విజువలైజేషన్ కూడా అలానే చేసుకుంటూ ఉంటుంది. అంటే అది కూడా అంతే అవసరం. బ్లాంక్గా అయితే ఏ మైండ్ ఉండదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నేను మనసులో అనుకున్నవి కూడా విజువలైజేషన్ ద్వారా ఏం సాధించామో మనం ముందు ఎపిసోడ్లో కూడా మనం చూపిద్దాం. డెఫినెట్గా సార్. సో అందుకే మీరు రామ్ గారి విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఊరికే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది అని అంటే రాదు. దాని మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్. రామ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ అంటే పర్సనల్ లైఫ్ కోచ్ కోసం ఎవరన్నా చూస్తూ ఉండేటువంటి వాళ్ళు అంటే మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే 3 మంత్స్ 6 మంత్స్ కోచింగ్ లాంటివి ఉంటాయి. దానికైనా సరే మీ పర్సనల్ కెరీర్ బిల్డ్ అవ్వాలన్నా, ప్రొఫెషనల్ కెరీర్ బిల్డ్ అవ్వాలన్నా సరే డెఫినెట్గా రామ్ గారు ఆ విధంగా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ నారాజు. సో మనిషికి కంటికి వరకు ఎంత దృష్టి కనిపిస్తుంది దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. పరిధిని దాటి ఆలోచించగలిగితే, విజువలైజ్ చేయగలిగితే ఏది సాధించాలైనా అది సాధ్యమే అని నిరూపించిన శ్రీకాంత్ బుల్లా గురించి ఈరోజు మనం మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. గతంలో ఒక వీడియో చేశాను నేను, అప్పుడు నేను యాజ్ అ రైటర్ ఓన్లీ ఎలానంటే అప్పుడు నేను రాసుకున్న స్క్రిప్ట్ వాయిస్ ఓవరే. కానీ ఈ విజువలైజేషన్కి నాకు శ్రీకాంత్ గారికి మీకు ఈ అభినవభావ సంబంధం ఉందనేటువంటి విషయం ఇప్పుడే తెలిసింది. నాకు ఆయన మీద అభిమానంతో నేను ఆయన మీద స్క్రిప్ట్ రాసి ఇప్పటికీ సుమంటివిలో ఉంటుంది. అప్పట్లో వాయిస్ ఓవర్ నాది, వాయిస్ ఓవర్ నేను ఎంటర్ అయినప్పుడు రైటర్ కదా. వండర్ఫుల్. మీరు నేను విజువలైజేషన్ టాపిక్ డీల్ చేయటము, గెస్ట్గా మీరు ఉండటము ఇంకా గ్రేట్ థింగ్ అని అనొచ్చు. ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను అండి. అండ్ థ్యాంక్స్ టు శ్రీకాంత్ గారు అండ్ ఐ విషమ్ ఆల్ ద బెస్ట్. మీకు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. విజువలైజేషన్ 2.0 చాలా బలంగా మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది.
నారాజు కొత్త కంటెంట్తో, కొత్త విషయంతో, కొత్త ఎక్సర్సైజ్తో విజువలైజేషన్ 2.0 మళ్ళీ మన అభిమానుల ముందుకు వచ్చింది. ఈ 2.0లో May 25th స్టార్ట్ చేస్తున్నాం. May 25th ఈ 5 రోజుల పాటు ఎంత ఇంటెన్సివ్గా ఉంటుందంటే, ఎవరికైతే కోచింగ్ అన్న అనుభవం ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క గంట జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాగలదు, ఎంత అద్భుతంగా ఎంత డీప్గా మనల్ని టచ్ చేస్తుంది అన్న విషయం కోచింగ్ అన్న అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ కోచింగ్ అనుభవాన్ని తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 May 25th ప్రారంభమయ్యే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళకి అనుభవపూర్వకంగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు వాట్ ఈస్ 2.4. ఫ్యాంటాస్టిక్ సార్, నో డౌట్. మీ జీవితాన్ని మీ చేతుల్లో నుంచే అద్భుతంగా, ఆనందంగా, అది కూడా కమర్షియల్గా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం May 25th నుంచి విజువలైజేషన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే రామ్ గారిది, కోచింగ్ ఎవరన్నా పర్సనల్గా తీసుకోవాలి అనుకున్నటువంటి వాడు, అంటే లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి కోచింగ్స్, మనం జీవితంలో పరిగెడుతూ ఉంటాము సక్సెస్ కోసం అని, చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి, బట్ బయట నుంచి అబ్జర్వ్ చేసి చెప్పేటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ తప్పు ఉంది అని. అంటే మనం తీసుకోలేకపోవచ్చు, కానీ అవే మనకి గొప్ప అవకాశంగా మారే అవకాశాలు ఉంటాయి. సో అలా మీ కెరీర్ని ఒక సరైన గాడిలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఒక మెంటర్ గైడ్ కోచ్ తోటి, లేదు ఇంట్లో ఏదన్నా మానసిక సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించి చిన్న చిన్న ఈగోస్ అవి క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, త్రూ అపాయింట్మెంట్ అయినా సరే అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదా విజువలైజేషన్ క్లాస్ త్రూ అయినా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.